శుక్లాంబరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయసర వజ్ఞం ప్రశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో ముఖ్యంగా నేను కొన్ని తేదీల చెప్తానండి. ఈ తేదీలలో పుట్టిన వారికి ఉద్యోగ అవకాశాలు కొద్దిలో చేజారిపోవడం జరుగుతుంది. మరి మనకు అలా ఎందుకు జరుగుతుంది, మరి ఆ యొక్క డేట్లకు ఉన్న పవర్ ఏంటి అనేది కూడా మీకు ఈరోజు వివరిస్తానండి. ఇదే మనం చాలా చూసినట్టయితే ఉద్యోగాలు ఎంతో కష్టపడి ఎంతో బాగా చదువుకొని తీరా ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఎగ్జామ్స్లో కన్ఫ్యూజన్లో తెలిసిండి కూడా వేరే వాటిని టిక్ చేయడం, ఆ తర్వాత ఇంటికి వచ్చి బాధపడడం, ఉద్యోగ అవకాశాలు కూడా అలా చేజారిపోవడం జరుగుతుంది. తరచుగా చూస్తూనే ఉంటాం. మరి ఆ టైంలో మన మీద కూర్చున్నటువంటి శని మిమ్మల్ని ఆ విధంగా జయించవచ్చు అని మీరు అనుకుంటారు, కానీ అలా కాదండి. ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ అంతా కొన్ని తేదీలలో పుట్టిన వారికి కూడా ఎక్కువగా ఉంటుంది. అవి ఏంటంటే 6, 15, 24 ఇవి శుక్రునికి సంబంధించిన సంఖ్యలు, 7, 16, 25 ఇవి కేతువుకు సంబంధించిన సంఖ్యలు. ఈ శుక్రుడు ఏంటంటే మనం అనుకున్నది అనుకున్నట్టుగా సజావుగా జరగనివ్వడు, ఎందుకంటే రివర్స్గా ఉంటాడు. ఉండడం వలన మనం ఓవర్ కాన్ఫిడెన్స్తో పెట్టడం వల్ల నష్టపోవడం జరుగుతుంది. ఈ కేతువు ఆకస్మికంగా అదృష్టాన్ని ఇస్తుంది, ఆకస్మికంగా దురదృష్టాన్ని కూడా ఇస్తుంది. ఈ రెండు కూడా బద్ధశత్రువులు. ఈ తేదీలలో పుట్టిన వాళ్ళకి అవకాశాలన్నీ ఇట్టే చేజారిపోవడం జరుగుతుంది. మరి ఈ తేదీలలో పుట్టడమే మా తప్ప అంటే అది ఎన్నటికీ కాదండి, అది మన చేతిలోనే ఉంది. అది మనం చేయాల్సిందంటే మన డెస్టిన్ నెంబర్ను మన బర్త్ నెంబర్ను కంపేర్ చేసుకోవాలి. మరి మన పేరు ఎన్ని అక్షరాల పేరు పెట్టుకున్నాం, ఆ పేరు యొక్క బలం ఏంటి, ఆ తర్వాత ఆ పేరుకు ఉన్నటువంటి బలహీనత ఏంటి, ఆ తర్వాత కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, మరి ఏ ప్లేస్లో ఏ అక్షరం ఉంటే మీకు బాగా కలిసి వస్తుంది, ఏ అక్షరం సరి చేస్తే మీకు జీవితం బాగుపడుతుంది అని పూర్తి వివరాలు మీ యొక్క అస్తరేఖలు కానీ ఈ యొక్క జాతక ఫలాన్ని కానీ మొత్తం పరిశీలన చేసి మీ పేరుని సరైన సంఖ్యాబలంలో కనుక మనం కరెక్షన్ చేసినట్టయితే అసలు మీకు ఎప్పుడు కూడా తిరుగు ఉండదని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.